హే అండ్ బిజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఉగాది కాబట్టి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఇది మన తెలుగు న్యూ ఇయర్ కాబట్టి సో ఈ ఇయర్ మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి అయితే కోరుకుంటున్నాను నేను. సో డెఫినెట్గా గట్టిగా వర్క్ చేయండి, సో మీరు అనుకున్నవన్నీ డెఫినెట్గా జరుగుతాయి. అండ్ యుగాదిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో మైన్క్రాఫ్ట్లో 1 lucky block. సో చాలా అంటే చాలా వర్క్ చేసిన నేను దీని మీద. సో ఇంకా లేట్ చేయకుండా మన మ్యాప్లకి అయితే వెళ్ళిపోదాం. బట్ దానికన్నా ముందు మీరు చేయాల్సిందేం లేదు, ఒకవేళ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి, ఫోర్స్ ఏం లేదు. సో ఈరోజు కాదు కాబట్టి గట్టిగా లైక్స్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను నేను. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్ మొత్తానికి అయితే మనం 1 lucky block వరల్డ్ అయితే వచ్చేసాం అనమాట మనము. సో రాగానే మీకు అయితే చాలా అంటే చాలా చేంజ్ కనబడచ్చు. సో ఒక్కసారి చుట్టూ చూపిస్తాను చూడండి. యా గైస్, సో మీరు అన్నారు కదా యాక్చువల్గా అన్న క్లియర్ చేసినప్పుడు వచ్చే బ్లాగ్స్తో సో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయమన్నారు. సో నేనైతే క్రియేట్ చేసిన అండ్ చాలా దూరమే క్రియేట్ చేసిన, మేబీ హోప్. సో ఇంత దూరం ఏ స్ట్రక్చర్ కూడా స్పాన్ అవ్వద్దు అని చెప్పి కోరుకుంటున్నాను నేను. సో స్పాన్ అయిందంటే మాత్రం సో రచ్చం మామూలుగా ఉండదు మనకైతే. సో ఇక్కడ నుంచి అయితే మనం మాప్స్ రాకుండా సో ఇలా అయితే ఫెన్స్ అయితే పెట్టినా, వుడ్ లేదు లేకపోతే చుట్టూ పెడదాం అనుకున్నా. సో ఇక్కడ వరకే సరిపోయింది. ఇక్కడ ఒక గేట్ అయితే పెట్టినా అండ్ మాబ్ గ్రైండర్, అదే మన మాబ్ ఎక్స్పీ ఫామ్ ఉంది కదా. సో యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఉంచుదాం అనుకున్నా, కాకపోతే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడికంటే ఇక్కడ నుంచి సంథింగ్ ఏమో వచ్చిందనమాట. సో అవి ఏమవుతున్నాయి అంటే నేను ఈ స్ట్రక్చర్ అంతా క్లియర్ చేసిన తర్వాత సో మాబ్స్ అన్నీ కూడా ఇట్లా వచ్చి దీని మీద పడుతున్నాయి అనమాట. సో మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది ఎందుకని చెప్పేసి సో మొత్తానికైతే అన్నిటినైతే క్లియర్ కొట్టేసాను అనమాట నేను. సో ఫస్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, సో నా జెట్ ప్యాక్ ఉంది కదా, సో నా జెట్ ప్యాక్ తీసుకొని నీట్గా మనకైతే అక్కడ ఉంది కదా, సో అక్కడికి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓ షెట్. సో జెట్ ప్యాక్తో మనకైతే ఒక ప్రాబ్లం ఉంది గైస్, అదేంటంటే మనం జాగ్రత్తగా దిగాలి లేకపోతే స్టావే అనమాట మనకి. సో నీట్గా ఇలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. నాకు జెట్ ప్యాక్ ఉండడం వల్ల చాలా అంటే చాలా సేఫ్ అయింది, లేకపోతే బిస్కెట్ అయిపోయాను నేను, అదైతే పక్క. అరే ఏంద్రా చివరికి పైన కూడా ఉన్నాడు ఏంద్రా ఒకడు. అరే ఆరోస్ తెచ్చుకోలేదా నేను? ఓ నాయనో మీరెవర్రా? ఓకే సో నీట్గా ఇక్కడ ల్యాండ్ కాదు, ఇక్కడ వాన పడుతుందబ్బా. గాయస్ ఇక్కడ ఆడ వీళ్ళ సంగతి చేద్దాం ఆగండి. అరే నేను ఓకే నైస్ పోరా, పో అది లోగా కిందకి దిగుదాం. సో ఇక్కడ లూట్ ఉంటుందేమో అని చెప్పొచ్చు నేను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో గాయస్ ఇక్కడ చూడండి మన ల్యాండ్ ఎట్లా కనబడుతుందో, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, అట్లా ఉంటుంది మన తోని. సో జాగ్రత్తగా ఉండాలి ఎందుకైనా మంచిది. అరే లూట్ ఏం లేదా రా, అనవసరంగా వచ్చినట్టున్నాను ఇక్కడికి. వీళ్ళు కదులుతారేంది? హలో ఎక్స్క్యూజ్ మీ బాస్, మీరేమన్నారా ఏంటి కొంప తీసి నన్ను? ఈ స్కెల్టన్ గాడైతే కొడుతుండు, వీళ్ళు ఎందుకు నన్ను ఏమనట్లా? కాకపోతే మాప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అబ్బో అరే ఏంట్రా మీరు? సో గైస్ లూట్ ఏం లేదనుకుంటా. లేం లేదా? ఒరే మీరు జాంబీల్స్ అల్లకుండా ఆగండి రా. వామో నేను చచ్చిపోతా. ఓకే స్పైడర్స్ ఇవేమేంటివో ఉన్నాయి. అండ్ గైస్ వచ్చిన స్ట్రింగ్స్తో అంటే మాప్ గ్రైండర్ రిమూవ్ చేసేటప్పుడు కొన్ని స్ట్రింగ్స్ వచ్చినాయి అనమాట. ఆ మధ్యలో రెడ్ కలర్లో ఏంటిదా అది అని చూస్తున్నా. అమ్మా కొడుతున్నాడు వాడు. సో గైస్ ఇక్కడైతే నాకు తెలిసి లూట్ అయితే ఏం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో ఇక నీట్గా మనమైతే మన బేస్కి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో ఆల్మోస్ట్ నేను క్లియర్ చేసేటప్పుడే చాలా సగం వరకు అయితే అయిపోయింది. అరే ఈ గ్యాప్లో నైట్ ఎప్పుడైందిరా, నాకు అర్థం కూడా కాలే అసలు. సో ఉన్న గోలెమ్స్ని అయితే హీల్ కొట్టిన గైస్ నేను. ఓ ఫస్ట్ అయితే దీన్ని రిమూవ్ చేద్దాం, రిమూవ్ చేసి ఇది వేసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే మాప్స్ ఇక్కడ కొంచెం డార్క్నెస్ ఎక్కువ ఉన్నట్టుంది, మేబీ చూద్దాం. సో మాప్స్ అయితే ఏం స్పాన్ అవ్వకపోతే అదే చాలు నాకు, ఏమన్నా స్పాన్ అయినాయి అంటే మాత్రం సావే. సో అక్కడ
స్టీలో అందరు పెట్టేసామంటే సరిపోయింది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులేండి. చలో ఇక మన మైనింగ్ అయితే స్టార్ట్ ఇద్దాం. బట్ మైనింగ్ స్టార్ట్ చేసుకున్న ముందు సో గోల్డ్ గోల్డ్ అయితే సో గోల్డ్ అంతా తీసుకోండి ఫస్ట్. సో బ్లాక్ ఆఫ్ గోల్డ్ గోల్డ్ చాలా వరకు పోయిందబ్బా. సో గోల్డ్ ఓకే ఇక్కడ 5 ఉంది. ఎక్కడ పెట్టినరా, ఎండర్ చెస్ట్లో ఏమన్నా ఉందా? లేదు. సో ఇంకా ఐటమ్స్ అయితే షార్టేజ్ చేయలేదు సరిగ్గా. సో చూద్దాం ఒకవేళ కుదిరితే షార్టింగ్ మోడ్ ఏదన్నా వేయడం బెటర్. సో చాలా వరకు ఐటమ్స్ ఉన్న వరకు అయితే ఫిల్ చేసిన, సో మిగతా అయితే వదిలేసిన అనమాట. ఇంతకు మించి నాకు అవసరం లేదనిపించింది, స్టిల్ ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో అదిదా మ్యాటర్. అండ్ ఇప్పుడు నాకు కావాల్సింది వచ్చేసి పోలార్ బేర్ స్పానెగ్గా. ఇది అంత అవసరం లేదు. సో ఒక బీకన్ అయితే పెడదాం అనుకుంటున్నా నేను. సో సరదాగా ఒక బీకన్ పెడదాం. 32 ఉన్నాయి. సో 32 అంటే మరి మనం అనుకున్నది అవ్వద్దో లేదో నాకే తెలీదు. బట్ సో అక్కడైతే పెట్టినా నేను, ఎందుకంటే ఇన్కేస్ స్ట్రక్చర్ స్పాన్ అయిందంటే మాత్రం సో బ్లాక్స్ అన్ని బిస్కెట్ అయిపోతాయి అనమాట. సో అందుకే అక్కడైతే పెట్టాలనుకోవట్లా. ఇక్కడనే సరదాగా ఒక 1, 2, 3, 4, 5 అబ్బా యార్, ఇంకొక 2 బ్లాక్స్ గైస్, ఇంకొక 2 అస్సలు లేదా గోల్డ్. చా అరే బ్లాక్ ఆఫ్ గోల్డ్, బ్లాక్ ఆఫ్ గోల్డ్. సగం ఇది సగం ఐరన్ పెట్టేద్దాం, లేకపోతే ఐరన్ బ్లాక్స్ ఉన్నాయి అనుకుంటా. వాడేసినా 2 ఉన్నాయండి. అరే ఆ రోజు సగం కింద పడిపోయినాయి కదా. చీ లెట్స్ గో గైస్. సో ఫుడ్ కావాలంటే మనకైతే ఇవి ఉన్నాయి ఎవరన్నా. అరే యార్ అరే అన్నీ నేను ఎక్కడ పెట్టినరా ఫుడ్ సోర్సులు. అబ్బా చాలా వరకు కింద పడేసిన అబ్బా. అరే వాటితోనే యూజ్ ఉందిరా ఇప్పుడు. అరే ఉడ్డుంది ఉడ్డుంది ఉడ్డుంది. అది 4 బాల్స్ అయితే వచ్చినాయి. 4 అవసరం లేదు నాకు చెప్పాలంటే, ఒక్కటి చాలు. అమ్మాయి అసలు ఎండర్ చెస్ట్లో పెట్టేసినలేండి. సో చలో ఇక మైన్ చేద్దాం, ఎందుకంటే ఫుడ్ మనకి అక్కడ ఇది ఉంది మష్రూమ్ కో ఉంది కదా. సో దాని నుంచి అయితే వచ్చేస్తాయి అనమాట. లెట్స్ గో యా. సో ఇలా కావాల్సినప్పుడు తినడమే అనమాట. చలో సో గైస్ మైన్ అయితే చేస్తున్నాయిగా. సో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంతకుముందు ఒబ్సిడియన్ది ఎన్క్లోజర్ ఉండేది, బట్ అది కూడా లేదనమాట ఇప్పుడు. ఓ మై గాడ్ అర్రే యార్ అర్రే యార్. సో గైస్ ఇవాళ లక్ బాగున్నట్టుంది, కాకపోతే ఎందుకైనా మంచిది. ముందే ఇలాంటి మాటలు మాట్లాడద్దు మనం, బిస్కెట్ అయిపోతాం. 13 వచ్చింది. 13 అంటే 18 కావాలా? బై 18 వస్తే బీకన్ రెడీ అయిపోద్ది మనకి. సంథింగ్ ఏదో అయింది. చేంజ్ ద బ్లాక్ సెట్ 868 ఏం మారింది? అబ్బా ఎంచాంట్మెంట్. సో ఎంచాంట్మెంట్ నాకు ఇంతకుముందు కూడా వచ్చింది ఆఫ్లైన్లో. ఓకే సో ఇది వచ్చేసి ఫైర్ ప్రొటెక్షన్ అన్బ్రేకింగ్ 3, రెస్పిరేషన్ ప్రొటెక్షన్ 4. సర్లే అండి ప్రస్తుతానికైతే ఉంచుతాం. అమ్మో ఏదో అయిందిరా, అరే లాగ్ అయిందిరా, అరే పక్క ఏదో బిస్కెట్ రా గైస్, లాగ్ అయింది గైస్. ఏంది? అరే ప్లీజ్ ఏం చేయకు, ఏం చేయకు. అరే అరే అసలే నీట్గా సెట్ చేసుకున్నా మొత్తం. ప్లీజ్ 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 ఏం పోద్దు, ఏం పోద్దు, ఏం పోద్దు. ఏమైంది ఇంతకీ? నాకు లాగ్ అయిందంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది, కానీ ఏమైంది అర్థం కావట్లా. చలో దాన్ని వదిలేసి మైన్ చేద్దాం. ఇటు పక్క నుంచి కాకుండా ఇటు పక్క నుంచి మైన్ చేద్దాం మనకి. అహరే నాయనా డైమండ్ బ్లాక్, ఐ నీడ్ దట్. ఓకే సో ఇంతకుముందు డైమండ్ బ్లాక్స్ ఇలాంటివి చాలా మిస్ చేసినాం. సో ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి మిస్ చేయలేం, చెయ్యమన్నమాట. అరే ఇవన్నీ సింగిల్ సింగిల్ బ్లాక్స్ వచ్చినాయి ఏంట్రా, వీటికి ఆ స్టోరేజ్ అంతా వీటికి అయిపోతుంది. కౌస్ ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి, పిక్స్ 2 ఉన్నాయి. సర్లేండి కౌస్ పక్కకి జరుగు, ఏమైనా జరగచ్చు. యాపిల్స్ ఏంది మెల్లగా ఒక్కొక్కటి వస్తున్నాయి. ఫైర్ ప్రొటెక్షన్ 4 అన్బ్రేకింగ్, ఫైర్ ప్రొటెక్షన్ 4 ప్రొటెక్షన్ 4 అన్బ్రేకింగ్ 3, దీనికంటే ఇది బెటర్. అరే యాక్సిలాటల్ గైస్, మన దగ్గర ఆల్రెడీ రేర్ యాక్సిలాటల్ ఉంది. వాట్ బ్లాక్ షీప్ 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 షీప్. అరే షీప్ వచ్చిందిరా అమ్మా. అరే 3 వచ్చినాయి ఒకటేసారి. ఈసారి బెడ్ పోతే సేఫ్.
అరే ఎండర్ చెస్ట్ ఒకటి ఇన్వెంటరీలో పెట్టుకోవాలబ్బా. ఎందుకైనా మంచిది, ఇన్ కేస్ అన్ని పోయినా బెడ్ ఉంటే చాలు, బ్రతికేయచ్చు. ఎందుకంటే మార్నింగ్ అయిందంటే చాలు మాప్ చచ్చిపోతాయి కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఊళ్ళు తీసుకెళ్ళి ఎండర్ చెస్ట్లో పెడతా. సో చాలా వరకు ఇవి ఎండర్ చెస్ట్లు ఎందుకు పెట్టినా నేను. ఓకే సో ఎండర్ చెస్ట్ ఒక్కటి పెట్టుకుందాం చాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షల్కర్ బాక్సులు నా దగ్గరే పెట్టుకుంటే బెటర్ ఏమో కదా. ఓకే సో ప్రస్తుతానికైతే ఇక్కడనే ఉంచుతున్నాండి, మేబీ ఏం అవ్వదు అనుకుంటున్నా ఎందుకంటే చాలా దూరం పెట్టినాం మనం ఇప్పటికే. అరే హేబెల్స్ పెడదామని మర్చిపోయినా, సర్లేండి నెక్స్ట్ పెట్టేద్దాం. నెక్స్ట్ టైం ఐటమ్స్ పెట్టడానికి వెళ్ళినప్పుడు. సో చూసుకుంటే బాగానే దూరంగానే ఉంది. అయ్యో అయ్యో ఇది ఎక్కడ మాసు, ఇంత పెద్ద బొక్క ఎందుకు పెట్టినవురా? అరే వాటర్ బకెట్ ఉంటే బాగుండేది రా, ఇప్పుడు మరీ స్లోగానే పోతానా నేను. అరే మేబీ బతుకుతా అనుకుంటా. అయ్యో 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 హాఫ్ హార్ట్ వన్ హార్ట్ కాడ కొట్టుకుంటానా. అరే హాఫ్ హార్ట్ హాఫ్ హార్ట్ హాఫ్ హార్ట్ చచ్చిండ్రా. గైస్ ఎందుకు వేసి వీడు ఇట్లా వేసిండు, దొంగ చచ్చినోడు. ఆ డర్ట్ ఉంది. సో బాయి అంత పెద్ద హోల్ పడ్డదబ్బా అక్కడ. గైస్ ఈ లక్కీ బ్లాక్ నమ్మడానికి అసలు లేదు గైస్, ఇది లక్కీ కాదు నా పాలిట్ అన్లక్కీ. స్టార్టింగ్ రాగానే సర్రా బాబు మంచిగానే ఉందని చెప్పి అనుకున్నా, అస్సలు లేదు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ కింద బ్లాక్స్ పెట్టి బ్లాక్ మీద డర్ట్ పెడదాం. అంటే ఏది పెట్టినా కూడా బిస్కెట్ అనుకోండి, బట్ మాప్స్ పేలినప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అంతే. అది చూడండి ఆ లావా చూడండి కింద లడ్డులు లావా. ఓకే సో దీని మీద డర్ట్. వామ్మో ఈ లక్కీ బ్లాక్ని అస్సలు నమ్మడానికి లేదు, మనల్ని ముంచెత్తది గైస్ ఇది. సో మీరు మాత్రం ఇంకా లైక్ చేయబోతే సో 5K లైక్స్ ఈ వీడియోకి టార్గెట్ అనుకుంటున్నా మరి. సో చూద్దాం ఏమవుద్దో. కొట్టేసేయండి అబ్బా 5K లైక్స్ ఫాస్ట్గా. సో ఇది ఎప్పుడు 868 దగ్గరనే చేంజ్ అవుతుంది. సో 868 అంటే కింద నాకు ఏదో స్కామ్ ఎత్తుంది అనమాట, నేను ఎక్కడ నిల్చుంటే అక్కడ. సర్లేదు జాగ్రత్తగా ఉందాం మనమైతే. అరే నెక్స్ట్ అయినా మంచిది ప్లీజ్, ఒక్కటి ఏదైనా డిఫరెంట్ ఐటమ్ కావాలి నాకు. టేబెల్స్ పిగ్గు ప్లీజ్ గివ్ మీ. ఏంది ఏం జరుగుతుంది? సంథింగ్ ఏదో సౌండ్ వచ్చింది కదా. అమ్మా బిస్కెట్ అయిపోయింది అనుకున్నా తెలుసా నేను. వామ్మో వీడు ఏందిరా నాకు షాకులు ఇస్తాడు, షవల్ కావాలి నాకు ఇప్పుడు. లెట్స్ గో. అరే ఫుడ్ ఇవి ఉన్నాయి కదా వీటిని వాడుకుందాం. లెట్స్ గో. అమ్మా నైస్, నా దగ్గర ఎఫిషియన్సీ ఉంది కానీ ఫార్చ్యూన్ 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 పికాక్స్ ఉండాలి నా దగ్గర. చూద్దాం ఫార్చ్యూన్ పికాక్స్ ఉంటే మాత్రం డైమండ్స్ వస్తాయి అన్నమాట ఇంకా. అండ్ వీటన్నిటికీ సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీటన్నిటికీ ఒక సపరేట్ ఫామ్ కడదామా చెప్పండి. సో దట్ ఏంటంటే ఒక సైడ్కి తీసుకెళ్ళిపోయి వీటిని కూడా, లేకపోతే ఇటు తీసుకురావడం అంటే కొంచెం సాహసం అని చెప్పాలి, ట్రై చేయొచ్చు బట్. సో నేనైతే నెక్స్ట్ ఫామ్ అయితే బిల్డ్ చేద్దాం వాటి కోసం ఒకటి. సో బిల్డ్ చేస్తే ఈజీ అయిపోద్ది. అసలు ఎందుకు వచ్చినాం ఇప్పుడు మనం ఇక్కడికి? ఫార్చ్యూన్ 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 లేనట్టుంది గైస్. లేదు బిస్కెట్ చా. సో దీంతోనే తీయాలిగా. సో మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇంత దూరం ఉంది అబ్బా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉరకాలా అని చెప్పి. మరి లాస్ట్ టైం చూసిరు కదా, సో అన్ని పక్కనే పెట్టుకుంటే ఏమైంది, ఒక స్ట్రక్చర్ వచ్చి బిస్కెట్ చేసింది. సో ఇప్పుడు సరదాగా దూరంగా ఉన్నా కూడా కొంచెం సేఫ్ అవ్వచ్చు అన్న థాట్లో అలా పెట్టానమాట. జానీ జానీ ఎస్ పాప, నువ్వు నా దగ్గరికి రాక్ పాప. ఏ జానీ వస్తున్నాడు, గోలం వస్తున్నాడు లేండి. గోలం వచ్చేస్తాడు రే గ్యాప్ లో, గోలం గోలం వస్తాడు రా. ఎగరే జాని మాయన్ ఎగరే. గోలం అరే మీరు నాకు ఇక్కడ దొరికిలరా నాయనా. అరే అరే వీడు హెల్త్ చూపిస్తలేదు అబ్బాయి ఇది.
అరే ఏందిరా ఇట్లా వేసినావు. దీనికి పవర్ పంచ్ రెండు ఉన్నాయి, కింద పడే సాగరా నేను. జానీ 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 పాపా నువ్వు కొండేరు పాపా వెళ్ళిపోయిండు. ఓకే సో పవర్ ఫోర్ పంచ్ టూ. సో పర్లేదు గైస్ మన బో పవర్ఫులే. సో ట్రైడెంట్ కన్నా కూడా బో పెట్టుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఎట్లాగో యారోస్ 54 ఉన్నాయి తెట్టు. సో ఇందులో ప్రతి ఒక్క బ్లాక్కి భయపడాల్సి వస్తుంది అసలు. ఏమైంది ట్రా లాయల్టీ అన్బ్రేకింగ్ ఎందుకురా? అరే కొత్త కొత్త నాకు థానోస్ గాన్లెట్. అరే థానోస్ గాన్లెట్ రా ప్లీజ్. హీరో బ్రెయిన్. అరే హీరో బ్రెయిన్ వర్సెస్ మాడియా, వాట్ ద గోలం. హెల్ప్ చేయరా హెల్ప్ చేయండి రా. వామ్మో రే హీరో బ్రెయిన్ వర్సెస్ మాడీ. అద్దిరా అంతేరా ఎగిరేయండి రా వాళ్ళు ఎగిరేయండి రా. అరే ఇట్లా తగులుకున్నాడు ఏంద్రా వీడు నన్ను. అరే గోలం చూసుకుంటున్నారు, నేను కూడా హెల్ప్ చేస్తా. ఏంటి లేస్తుండు పడేసిర్రు వాణ్ణి. ఓకే వాయిలో వాడి హెల్త్ పోతుంది. అరే ఎంత పని చేసినావు రా హీరో బ్రెయిన్ గా, దొంగ సచ్చినోడా, ఇదేంది గాల్లో నాగిపోయింది. అరే బ్లాక్స్ అన్ని తీసుకోవాలబ్బా, మళ్ళీ వీటితోనే ఇక్కడ రిపేర్ చేయాలి. అరే టీఎన్టీ వామ్మో. అరే చచ్చిపోతే లేడు ఏంది వాడు అంత ఈజీగా. వాడు చచ్చిపోయేలోపు అరే మాప్స్ అన్నింటిని చంపేసిండ్రా. అరే మాప్స్ అన్నింటిని చంపేసిండ్రా అమ్మా. అరే మీరెందుకు స్పాన్ అయ్యిండ్రా. ఓకే వాడు చచ్చిపోతున్నాడు లేండి, వాడు చచ్చిపోతున్నాడు. నాకు తెలుసు వాడు చచ్చిపోయిన తర్వాత ఏదో ఒక తేడా కొడదాంది నాకు స్టిల్. పడుకుందాం పడుకుందాం పడుకుందాం. అసలు హీరో ప్రైన్ రావడమేంది గైస్, అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలా. అసలు ఈ లక్కీ బ్లాక్ వన్ లక్కీ బ్లాక్లో అనుకోని ట్విస్ట్లన్నీ జరుగుతున్నాయి. అసలు మామూలు ట్విస్ట్లు కాదయ్యా, ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు. ఓకే చచ్చిపోతున్నాడు లేండి. గోలెమ్స్ పోయినాయి అబ్బా, నన్ను కాపాడిన గోలెమ్స్ ఇప్పుడు లేవు. ఎంత పని చేసినావు రా, మొత్తం ఖరాబ్ చేసిండు. చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయింది. ఇంకొంచెం హెల్త్. మళ్ళీ వాన పడుతుంది. ఏయ్ మమ్మీ చచ్చిపోయింది కానీ మనకేం అడ్వాన్స్మెంట్ లాంటిది ఏం రాలేదే. హీరోబ్రెయిన్ చచ్చిపోయింది కానీ మళ్ళీ ఎందుకు? అరే వాడిని చంపుంటే వాడి హెడ్ వచ్చేది అనుకుంటా అబ్బా నాకు. కానీ కింద పడిపోయాడు, గోలెమ్స్ ఎగిరేసిర్రు వాడిని కిందకి, మనం ఏం చేయలేం లేండి. అరే హీరో బ్రెయిన్ జాయింట్ ద గేమ్ అంట. వామ్మో ఇది ఎక్కడ తేడా, హీరో బ్రెయిన్ జాయింట్ ద గేమ్. నాకు ఇది ఇవాళ ఇచ్చిన ట్విస్ట్కి నాకు బుర్ర బుర్ర పాడైపోయింది గైస్, బుర్ర పాడైపోయింది మామూలుగా కూడా కాదు. మరి ఇంకా నేను షీప్ చచ్చిపోలేదు. ఏ గోల్డ్ బ్లాక్స్ వచ్చినాయి గైస్ మనకి, కాకపోతే గోల్డ్ బ్లాక్స్ వచ్చినా కూడా డట్ 64 వచ్చిందా బా. కానీ కింద లేయర్ అంతా పోయిందే. సో మీరు అనుకోవచ్చు ఇది స్టోన్తో అంటే మనకి చాలా బ్లాక్స్ వచ్చినాయి కదా వాటితో బిల్డ్ చేయొచ్చని. కాకపోతే ఈ లుక్ బాగుందబ్బా, గ్రాస్ లుక్ దూరం నుంచి చూస్తే చూసినారు కదా ఇందాక మనది ఎట్లుందో. సో ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేస్తా నేను, కాకపోతే నాకైతే భయం అవుతుంది. చూడండి హీరో బ్రెయిన్ గారు వచ్చి టీఎన్టీ బ్లాస్ట్ చేసిండు. అరే ఏమనుకుంటుండ్రా మీరు ఇట్లా ఇట్లా అయితే ఫ్యూచర్లో మనం సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే. ఏమన్నా మాప్స్ వచ్చినాయంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి ఇక. సో వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఆ మాప్స్ అనేది అక్కడికి తెచ్చుకోవాలి. సో అక్కడ బ్యాటిల్ చేయాలి, లేకపోతే మాత్రం తేడా కొట్టేస్తుంది సినిమా. హా ఇంకొంచెం డర్ట్ కావాలి మనకైతే. సో చెస్ట్లో ఉందేమో చూద్దాం ఫాస్ట్గా. నో అసలు డర్టే లేదు మన దగ్గర, వచ్చిన అక్కడ వచ్చిన డర్ట్ అక్కడనే పెట్టేసిన నేనైతే.
సో గైస్ నాకు తెలిసి మనము హీరో ప్రేమ్ ఇంకోసారి సమాన్ చెయ్యొచ్చేమో, చేద్దామా? వద్దులేండి, మనకి ఎందుకు గైస్ అంత ధూళి ఎందుకు గైస్ మనకి. ఓకే సో ఎట్లాగో కొంచెం కింద డర్ట్ ఉంది, సో దీన్ని తీసి పైన పెట్టేద్దాం అమ్మయ్యా. సో ఈ హోల్ అయితే పూడ్చగలిగా, కానీ ఇక్కడ ఇంకొక హోల్ ఉంది. దీని సంగతి ఏంటంటారు, ప్రస్తుతానికైతే వదిలేద్దాం, కానీ ఇటు పోయినామంటే కింద పడతాం మనం. కోల్డ్ బ్లాక్స్ అమ్మో టాస్క్ అయ్యా, హీరో బ్రెయిన్ సమాన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఇంకోసారి. సో మన బీకన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేద్దాం పదండి మనం. గైస్ మీరన్నా ఎక్స్పెక్ట్ చేసారా? నేనేమో థానోస్ గాన్లెట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఎక్కడ మాస్రా, హీరో బ్రెయిన్ స్టిల్ ఇంకా సర్వర్ లో ఉండడా? అరే ఒకటే దెబ్బరా మీకు, మామూలుగా ఉండదు బా, ఒకటే ఒకటే దెబ్బ మీ కడుపులు కాల. అరే నేను పవర్ఫుల్ రా, పవర్ఫుల్ రా, నేను పవర్ఫుల్ రా. నువ్వే ఏంది, నువ్వే ఏంది, అసలు సడన్ ట్విస్ట్లు ఇస్తున్నారు ఏందో ఏమో వీళ్ళు నా లడ్డూలో తెచ్చి. గాయస్ చెప్పినా కదా మీరైతే ఫైవ్ క్రాక్స్ కొట్టేసేయండి, సో ఇంకా ట్విస్ట్లు మామూలుగా ఉండవు ఇందులో. నాకు కూడా నాకే తెలియని ట్విస్ట్ అబ్బా ఇది హీరో బ్రెయిన్ అయితే. అమ్మా బ్రింగ్ హోమ్ ద బీకన్, నైస్. సో మనకి యూజ్ అయ్యేది ఏముంది, స్పీడ్ బూస్ట్ ఏమన్నా అవసరమా? సో స్పీడ్ పెట్టుకోవడం బెటర్ ఏమో అబ్బా మనం స్పీడ్. సో స్పీడ్ పెట్టి ఎట్లాగో డైమండ్స్ పుష్కలం మన దగ్గర. సో ఎంతసేపు ఉంటుందో తెలియదు, అంత దూరం రాదనుకుంటాబ్బా స్పీడ్. ఓకే యాక్టివేట్ అయితే చేసినాం, మళ్ళీ మైండ్ చేద్దాం ప్లీజ్. ఇప్పుడే ఒక షాక్ తట్టుకున్నా నేను, మళ్ళీ ఇంకో షాక్ వద్దు. ఇప్పుడే హీరో బ్రెయిన్తో బ్యాటిల్ అయింది, పోనా రే. అన్ని నెదరైట్ ఐటమ్స్ వచ్చినాయి. ఇవాళ నాకు అసలు బాగాలేదు. అరే ఏందిరా ఇది, నాకు ఏందిరా ఇది, అయ్యో పంది పడి చచ్చిపోయింది. అరే నిన్న పడి రమ్మన్నాడే పంది పైకి. అరే బొక్కలు అప్పటి నుంచి కూడుపుతుంటే మొత్తం అసలు ఇది నన్ను కిల్ చేయాలని చాలా సీరియస్గా డిసైడ్ అయింది. ఇది నాకు అర్థమైపోయింది, ఇంత సీరియస్గా నాతో ఇంత ఘోరంగా ఆడుకుంటుందంటే చచ్చిపోతే నేను ఈజీ చెప్పాలంటే మనం పైకి పోవడం, కానీ నేను చచ్చిపోలేదు చూడండి. అది అట్లా ఉంటుంది నా డెడికేషన్. ఆ హీరో బ్రెయిన్ ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతాను అనమాట, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలా నేనైతే. అది వుడ్డు, అరే వుడ్డు రా, అరే నాకు కావాల్సింది ఇవే, నాకు కావాల్సింది ఇవే. సో గైస్ నేనైతే వచ్చిన ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టేస్తున్నా, సో తర్వాత మొత్తం అంతా సదురుకుందాం మనము. ఇప్పుడైతే వీటితో పని లేదు పెద్దగా, కాకపోతే ఇక్కడ వరకు అమ్మో జెట్ ప్యాక్ దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. బట్ యారోస్ ఇంపార్టెంట్ మనకి. సో ఎండర్ చెస్ట్ ఒకటి ఎక్స్ట్రా తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టుకుందాం, ఎందుకని మంచిది. ఎండర్ చెస్ట్ ఇక్కడ క్లియర్ చేసుకుంటే అక్కడ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టచ్చు కదా, ఇందులో మనకి నాకు తెలిసి అన్న అవసరం లేనే ఉన్నాయి. ఓకే సో ఎండర్ చెస్ట్ ఇక్కడ పెడదాం, చలో. ఓకే ప్లీజ్ మంచిదిరా మంచిదిరా, బా సాడిల్స్ ఇవి వచ్చినాయండి. అరే మ్యూజిక్ డిస్కులు బిస్కెట్ వడ్డీ అమ్మా వచ్చిల్రా. అరే గోలెమ్స్ గోలెమ్స్ లేరా, అయ్యా అరే వీళ్ళు ఇట్లా బతికేస్తారబ్బా వీళ్ళు. అరే ఏయ్ ఇక్కడ దాకా వేయొద్దు మీరు, చావండి చావండి చావండి. అరే దానికి పడ్డది అది అట్లుంటది నా ఎయిమింగ్తోని. అరే నాకెప్పుడు రా సింగిల్ హార్ట్ వచ్చింది హెల్త్, వామ్మో ఫాస్ట్గా హీల్ అవ్వాలి అమ్మా. నెక్స్ట్ ప్లీజ్ ఒక మంచి ఐటమ్ అమ్మా వచ్చినాయి రా. అరే ఏ రండి రండి, దాదా దాదా దా ఇట్రా అమ్మా నీ కడుపు కాలైద్దా. ఏ రావే ఏ మీరెక్క, ఎక్కడి నుంచి వచ్చిల్రా, అట్లుంటది నాతోని. ఓ ఫుడ్ 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 వర్షం క్రేజీ, తీసుకో 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 బా. ఫుడ్ ఇప్పుడే దొరుకుతలేదు ఏందా అని అనుకున్నా అరికేసింది.
ఏంది స్పాంజ్ ఇది? స్పాంజ్ వచ్చింది, ఒక్కొక్కటి వస్తుంది ఏంట బయట. అరే అన్బ్రేకింగ్ 3 నాకు తెలిసి ఇది పెట్టుకోవడం బెటర్ ఏమో. యా లెట్స్ గో. అమ్మా చెస్ట్ ప్లేట్, చెస్ట్ ప్లేట్ ఏమొచ్చింది? ప్రొటెక్షన్ 3 థ్రాన్స్. కానీ దీనికంటే ఇదే పవర్ఫుల్ ఆర్మర్ అనుకుంటాబ్బా. ఏం కాదండి, సో ప్రస్తుతానికి అయితే టీషర్ట్ తీసిన కలిసి నేను. సో డ్రిప్ 1000. అమ్మో పిక్ పిక్ స్పాండర్ వచ్చింది. అరే ఇది ఎక్కడ అసరా మావా? కాకపోతే గైస్ ఇప్పుడు పిక్స్ మరి మనకి హిల్ చెయ్యొచ్చు, కాకపోతే స్పాండర్ ఎందుకు అవసరం అంటారా? సో వీటిని అక్కడ పెట్టిన తర్వాత ఓకే లెట్స్ గో. మైన్ మైన్ మైన్. అమ్మా అరే నాకు ఇది కలిసి రాదురా ఎప్పుడు. అరే నాకు ఇది పక్క కలిసి రాదురా. అమ్మా ఓకే ప్లీజ్, ఏమో దేమో దేమవద్దు ఏమవద్దు. ఓకే బుక్ షెల్ఫ్స్ చాలానే వస్తున్నాయి. అబ్బా ఎంచాంట్మెంట్ టేబుల్ కూడా చేసుకోవచ్చు. అరే అనుకున్నారా ఏదో ఒక్కటైనా ఉంటుందిరా తేడా సింగ్ ఇందులో. మీ కడుపులు కాలా, నాదంతా పవర్ఫుల్ కాదా ఇది? నాకు అర్థం కావట్లే. రెండు దుంపతే కదా, దా బయటికి రా బయటికి రా బయటికి రా. నాకు తెలుసా భయ ఏదో ఒకటి అయితే ఉంటుంది ఇలాంటిది. అమ్మ తోడు వచ్చిండ్రా వచ్చిండ్రా. అరే ప్లీజ్ రా రే, అరే నన్ను వదిలేయండ్రా. అమ్మా హలో హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? చచ్చిపోండ్రా రే. మీరు కొడితే నాకు తెలుసురా నేను ఎడిగిపోతాను. కొట్టించుకుందాం ఒకసారి. నాక్ బ్యాక్ స్టిక్ ఇయ్యచ్చుగా మీ దగ్గర ఉన్నది, మీ దగ్గర ఉన్న నాక్ బ్యాక్ స్టిక్ ఇయ్యచ్చుగా. ఇయ్యరు ఇచ్చుంటేనా, ఇచ్చుంటే ఎవరన్నా వచ్చిర్రా అంటే మామూలుగా ఉండకపోయేది వాళ్ళకి. డైరెక్ట్ హీరో ప్రైన్ ఎవరైనా ఒకటే షాట్ పసక్. అసలు ఇందాక హీరో ప్రైన్ డిఫీట్ చేస్తున్నబ్బా, ఎందుకంటే మనకి అంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం పడట్లా. ఆర్స్ వచ్చింది, లామా వచ్చింది. హార్స్ ని టేమ్ చెయ్యొచ్చు, వైట్ హార్స్ టేన్ అవుద్దా. జాంబీ ఫైట్ కూడా వచ్చింది. హార్స్ని టేమ్ చేద్దామా? టేమ్ చేస్తే ఇవి బతుకుంటే లేదా అదొక డౌట్ అబ్బా. సో వీటికి ఒక ఫామ్ కట్టిన తర్వాత టేమ్ చేస్తా నేను. అమ్మా అమ్మా వామ్ము, ఇది ఎక్కడ మాసరా మావా? సడన్ గా అరే ఏంద్రా మొత్తం అన్ని నెవర్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ రా బాబీ అన్నీ. అసలు ఈ లక్కీ బ్లాక్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. స్లైమ్ బాల్స్ యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి. ఇది ఎక్కడ మాస్ 1 లక్కీ బ్లాక్ రా మావా? అరే మళ్ళా చెస్ట్ ప్లేట్. అరే ప్లీజ్ రా థానోస్ గాన్ లెట్రా. చంపింది నన్ను చంపింది నన్ను చంపింది. అమ్మా అమ్మా అరే ఏమనుకుంటున్నావురా నువ్వు? అరే అంత పైనుంచి పడ్డా కూడా నేను చచ్చిపోలేదంటే అరే అమరుడిని రా నేను అమరుడిని రా నేను. అరే ఈ మైండ్ చేయాలబ్బా ఇప్పుడు ఫాస్ట్గా. అరే ఇక్కడ పిక్స్ మొత్తం ఘోరంగా స్పాన్ అయ్యేటట్టున్నాయి. అరే మళ్ళీనా? నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా అరే అరే ఇలా ఎన్ని విధాలుగా చంపడానికి ట్రై చేస్తారా? నాకు అర్థం కావట్లే. గాయస్ మీరు గమనిస్తే ఈ ఎపిసోడ్లో మొత్తం ఈ లక్కీ బ్లాక్ నన్ను కిల్ చేయడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటారు అట్లా? అంత పగబట్టింది నా మీద. గాయస్ ఇక్కడ పందులు పెరిగిపోతాయి అనుకుంటా. నాకు అదే అర్థం కావట్లా, ఎట్లా దీన్ని ఆపేది? దాని మీద టార్చులు పెడితే ఆగుద్దా? ఏం చేద్దాం ఇది స్పాన్ అవ్వకుండా? దాని చుట్టూ బ్లాక్స్ పెట్టేద్దాం ఇక్కడ. ఓ రే 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 జరుగు ఇక్కడ అండ్ ఇక్కడ. ఓకే సో ఐ థింక్ హోప్ ఇప్పుడు స్పాన్ అవ్వనుకుంటున్నా. ఈ లామాలు ఏమో ఇక్కడనే ఉన్నాయి. సో లామాలతో మనకు పని లేదు, వాటిని చంపేయచ్చు. ల్యాండ్ మీద అవి ఎక్కువ కనబడుతున్నాయి అసలు. ఓ ఏంది ఇది? హలో హలో ఎక్స్క్యూజ్ మీ. అరే మళ్ళీ స్ట్రక్చరా? అరే
అరే రే 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 అబ్బా రే, కష్టపడి క్లియర్ కొట్టిన కదరా, మళ్ళా స్ట్రక్చర్ వచ్చింది ఏంట్రా రే. అబ్బే యార్, అరే గైస్, ఏంది గైస్ ఇది, లాస్ట్ టైం మంచి క్లియర్ కొట్టిన పా. అరే నాకు అందుకే అబ్బా చికాకు లేసేది. చూడండి ఎక్కడి వరకు వచ్చిందో చూడండి, ఇది మళ్ళీ ఇంత పెద్ద స్ట్రక్చరు కరెక్ట్ పక్కనే ఎండర్ జస్ట్, మళ్ళా పైన ఒక బీకన్ ఉంటుంది. మాప్ చూడండి అసలు. ఫస్ట్ ఈ గోల్డ్ బ్లాక్స్ తీసుకుందాం, మెగా బీకన్ చేయొచ్చు. అరే ఈ బీకన్ ఉంటే మనకే బెనిఫిట్ కదా, టేస్ట్ పెట్టి మొత్తం క్లియర్ కొట్టచ్చు కదా. గాచిచ్ ఐడియా వచ్చింది గాయస్, చూసారు కదా ఎంత పెద్ద టాస్క్ అయిపోయిందో, మళ్ళీ ఒక స్ట్రక్చర్ వచ్చింది. యాక్చువల్గా స్ట్రక్చర్ ఉంచొచ్చు కానీ మాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట లోపల, మరి అన్ని మాప్స్ని పెట్టుకొని ఏం చేయమంటారు రేపంటే. నన్ను కిందనే స్పాన్ అవుతున్నాయా అయితే, కానీ కొంచెం వరకు ఓపెన్ చేద్దాం దీన్ని. ఆ చూడండి మీ కడుపులు అలా, ఏ ఎక్కడికి వస్తున్నావురా నువ్వు పిల్ల జాంబీ. ఇది చూడండి ఇందులో ఎంతమంది ఉన్నారు చూడండి, ఓర్ మీ క్రీపర్స్ అల్లకుండా. అమ్మ పేలిందిరా, ఓహో స్పాండర్ ఉందా ఇక్కడ, ఫస్ట్ స్పాండర్ సంగతి చూడాలి. ఇంతమంది ఉన్నారు ఏంట్రా ఇక్కడ, అది నైస్. ఎంట్రన్స్ పెద్దగా చేస్తా, పెద్దగా పెద్దగా ఎంట్రన్స్ పెద్దగా వద్దా బాయ్, కింద ల్యాండ్ అంతా సెట్ చేయాలబ్బా. మళ్ళా పేలు పేలు పేలు, అది ఫోర్ మీ క్రీపర్లు గాయస్, ఎన్ని క్రీపర్లు చూడండి. కమాన్ 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 రండి పేలండి 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 పేలండి. ఓర్ నాయన ముఖం మీద పేలింది. ఓరే ఎన్ని క్రీపర్లు రారే, ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్. పేలండి 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 పేలండి. ఓరే అరే ఏందబ్బా ఇది, ఏ ఆగండి మీరు, ఇంది ఒక్క మాప్స్ మాప్స్ అన్ని బుగ్గ అన్ని బిస్కెట్. ఒరే కొట్టుకుందాం ఆగండి రా, కొట్టుకుందాం కొట్టుకుందాం ఆగండి రా. అరే మీరు మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి నన్ను ఎంటర్టైన్ చేయండి. గైస్ ఇవి స్పాన్ అయితేనే ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి, సో నీట్గా. ఓరే నాయనా, సో నీట్గా మనం లక్కీ బ్లాక్ మైన్ చేసుకుంటే చాలా బెటర్ ఏమో కదా. ఏమొచ్చింది ఏం రాలే. అరే థానోస్ గాన్లెట్ ఇరా, వీళ్ళకి చుక్కలు చూపిస్తాను నేను ఇప్పుడు, నాకు థానోస్ గాన్లెట్ కావాలి, నాకు సంబంధం లేదు. నువ్వు ఇంత చికాకు చేసినందుకైనా నాకు ఇప్పుడు థానోస్ గాన్లెట్ కావాలి. అరే నాకు థానోస్ గాన్లెట్ ఇరా, థానోస్ గాన్లెట్ అరే. అంద వీళ్ళని పంపిస్తే ఏంది కిల్లరా, ఎవడాడు ఎవడాడు ఎవడాడు, కిల్లర్ లేడు ఎవడు లేడు. నువ్వేందిరా సైలెంట్గా నా పని నేను చేసుకుంటా అంటే నాకు తెలియదు, నాకు ఏదో ఒకటి ఈ థానోస్ గాన్లెట్, ఇంకోటి టైం మిషన్. నాకెందుకురా టైం మిషన్ ఇప్పుడు, తచ్చిన బోండి. మొత్తుకోకు మొత్తుకో మొత్తుకోకు మొత్తుకోకు మొత్తుకోకు. ఈడ సర్వైవ్ అవ్వడం కష్టమే, మళ్ళీ టైం మిషన్లు ఇక్కడ దాకా వచ్చినాం. సో యువర్ టైం మిషన్ బ్రోకెన్, సో గో అరౌండ్, మేబీ విత్ బిట్ ఆఫ్ లక్ యూ విల్ ఏబుల్ టు న్యూ అన్నా. ఇంత స్లోనెస్ పెట్టుకొని బాయ్ ఎలకలు. ఆగండి రారే, కొత్తది కొత్త టైం మిషన్ అంట కనిపెట్టాలంట, ఆగండి. అది కొత్త టైం మిషనేనా, అసలు వీడికి స్వాడ్ తగలట్లేదు చూడండి.
మరి ఏం చేయడానికి నేను, నాకు అర్థం కావట్లా. అమ్మో నైటు టైం మిషన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందేమో లడ్డులోది. సో గైస్ ఎంత ట్రై చేసినా ఇది నాకు థానోస్ గాన్లెట్ ఇస్తుందేమో అని చూసినా కానీ ఇవ్వలేదు. బట్ హీరో ప్రైమ్తో ఫైట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉండే అనమాట. వామ్మని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, క్రేజీ అసలు. సో మొత్తానికైతే థానోస్ గాన్లెట్ కోసం ట్రై చేస్తున్నాం, బట్ అది అంత పవర్ఫుల్ ఉంటుంది లేదు నాకైతే తెలియదు కానీ. సో మేబీ ఫ్యూచర్లో వస్తే మాత్రం చెక్ చేద్దాం, ఈవెన్ పవర్ఫుల్ ఉన్నా లేకపోయినా అది ఒక కొత్త ఐటమ్. 1 lucky బ్లాక్లో థానోస్ గాన్లెట్ అనేది కొత్త ఐటమే కదా. సో మనకి జెట్ ప్యాకెట్లు వచ్చిందో, సో థానోస్ గాన్లెట్ అండ్ అలాగే హీరో బ్రెయిన్. వామ్మో ఇంకా ఎన్నెన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి ఇందులో. సో చూడాలని అయితే నేనైతే ఎక్సైటింగ్ ఉన్నా, సో మీరు అంత ఎక్సైటింగ్ ఉన్నారు అనుకుంటున్నా. సో మరి ఈ వీడియోకి ఇంత గైస్. సో హోప్ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నా, 5k లైక్స్ చేస్తారు అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే మరి. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో దిస్ ఇస్ మాడీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.